నమస్కారం డాక్టర్ కిరణ్ గారు నమస్తే నాన్న చాలామంది ఎస్ఎన్ఏ లెటర్ అడిగిన తర్వాత సెప్టెంబర్లో ఎన్ఎన్ఏ లెటర్కి ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి అడిగారు సో ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు ఎన్ఎన్ఎ లెటర్ క్యారెక్టర్స్ కానీ అకార్డింగ్ టు న్యూమరాలజీ ద మోస్ట్ పవర్ఫుల్ లెటర్ ఎన్ తర్వాతే అన్ని లెటర్స్ ఎన్కి ఈక్వల్ పవర్ ఏ ఉంటుంది ఎన్ లెటర్లో ఎందుకు అంత పవర్ అంటే ఎన్ వాల్యూ ఫైవ్ చాల్డ్ సిస్టమ్ కబాలా సిస్టమ్ పైతాగర సిస్టమ్ అన్నిట్లో కూడా ఐదే ఈ ఐదు అనేది అత్యంత పవిత్రమైన నంబర్ ఐదు వేళ్ళు పంచభూతాలు ఈ ఫైవ్ లెటర్తో ఉన్నవన్నీ కూడా సో అల్లాలో ఫైవ్ లెటర్స్ ఖురాన్లో ఫైవ్ లెటర్స్ నమాజ్లో ఫైవ్ లెటర్స్ దర్గాలో ఫైవ్ లెటర్స్ దుర్గాలో ఫైవ్ లెటర్స్ స్వామి అన్న ఫైవ్ లెటర్స్ అయ్యప్ప మాలేస్తే ఫార్టీ వన్ ఫార్టీ వన్ ఫైవ్ ముస్లిం నమాజ్ ఐసాలు చేస్తారు జీసస్ ఫైవ్ బైబుల్ ఫైవ్ ఎన్ అంటే ఫైవ్ అనమాట ఎవరి పేరున్న లెటర్ ఎన్ అంటే ఫైవ్ ఫైవ్ అంటే పవిత్రత సో ఈ మన జాతకాలు చూడదా పంచాంగం పంచభూతాలు దీవెన్ సాక్షిగా అంటాం ఈ ఫైవ్ అనేది ఎవరి పేరులో ఉన్నా అత్యంత శక్తివంత అంటే ఫస్ట్ లెటర్ ఎప్పుడైతే ఎన్ ఉంటుందో ఈజ్ ద కింగ్ మొత్తం మిగితే లెటర్స్ అన్నిటిని ఆయన బైండ్ చేసుకొని చక్కగా ముందు తీసుకెళ్తాడు అనమాట ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అంటే ముద్దుగా అందరు నెహ్రూ అంటాం నెహ్రూనే ఎన్ అవును పివి నరసింహారావు గారు కూడా నరసింహారావు ఆయన పేరు సో నరసింహారావు గారు ఎంత ఇన్ని భాషలు వచ్చు బహుభాష ప్రజ్ఞాశీలి అంటే మీద ఆయన సాఫ్ట్ పర్సన్ సీఎంగా చేశారు మంత్రిగా చేశారు ప్రధానమంత్రిగా చేశారు సో చెప్పాలంటే మన తెలంగాణ ఆంధ్ర రెండు గర్వకారం అంటే దేశానికే గర్వకారం మనం మనం ఏరే కాబట్టి సో చాలా చాలా ప్రౌడ్ ఆఫ్ పివి నరసింహారావు గారు తర్వాత లెటర్ ఎంతో ప్రజెంట్ నరేంద్ర మోడీ సో లెటర్ ఎంతో నితీష్ కుమార్ ఆయన ఢీ కొడుతున్నాడు నేను నీతో సమానము నెక్స్ట్ నేను ప్రైమ్ మినిస్టర్ అవుతాను లెటర్ ఎన్లో ఆ కెపాసిటీ ఉంది వీళ్ళు ఫైవ్ వల్ల చాలా తెలివైన వాళ్ళు ఫైవ్ అంటే బుధుడు బుధుడు అంటే మెరుకురి తెలివి ఇచ్చేవాడు ఎప్పుడు ఏ అడుగు ముందుకు వేయాలి ఎప్పుడు వెనకడుగు వేయాలి లెటర్ వెనవాళ్ళకి బాగా తెలుసు వీళ్ళు ఒక ప్లానింగ్తో మంచి ఎడ్యుకేషన్తో కొంతమందికి ఎడ్యుకేషన్ లేని వాళ్ళు తెలివితోనే ముందుకు వెళ్తారు పాలిటిక్స్లో రాణిస్తారు సినిమా ఫీల్డ్లో రాణిస్తారు రియల్ ఎస్టేట్లో రాణిస్తారు వీళ్ళు ఫ్రెండ్స్కి మంచి వాల్యూ ఇస్తారు ఫ్రెండ్స్ కూడా వీళ్ళతో పాటు పైకి తీసుకొని వస్తారు సో లెటర్ ఎన్లో నేను చాలామంది చూశాను సినిమా ఫీల్డ్లో హీరోస్ చాలామంది నా క్లయింట్స్ ఎంతో దే ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్ పీపుల్ అందంగా ఉంటారు మనసు అన్నద అందంగా ఉంటుంది ఎవరు చెడుకోరరు అంటే మన మన గ్రోత్ బాగుంటే చాలు మనం పైకి వస్తే చాలు సో ఎన్లో ఈ ఫైవ్ నెంబర్ వల్ల మెరుకురి అంటే మెరుకురి జారిపోతుంది ఎవరికి దొరకకుండా వీళ్ళు జారిపోతారు వీళ్ళు నెగిటివ్స్ ఎవరు పట్టుకోలేరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఏ పని చేసినా కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్తో చేస్తారు అడుగు 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 ముందుకు వెళ్తారు ఫైనాన్స్లో ఉండదు నాన్న వీళ్ళకి దేవని లాట్ ఆఫ్ మనీ ఎన్ వాళ్ళు పేరు బాగుంటే పర్సనల్ లైఫ్ చాలా బాగుంటుంది అండ్ వాళ్ళ పిల్లలు కూడా మంచి సంతానం అవుతారు పేరు బాలినప్పుడు వైఫ్తో డిస్టర్బ్ ఛాన్స్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది సో లెటర్ ఎన్ వాళ్ళు డబ్బులో పేరులో కీర్తిలో ఎక్కడ డౌన్ కారు పేరెంట్స్ని చాలా బాగా చూసుకుంటారు వీళ్ళు ఎక్కడున్నా ప్రధానమంత్రి అయినా కూడా పోయి వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి కొంచెం కూర్చొని ఆమె కాలు మొక్కుని బ్లెస్సింగ్స్ తీసుకునే నెంబర్ ఎన్ అమ్మ కావచ్చు నాన్న కావచ్చు వీళ్ళు చాలా అఫెక్షన్గా ఉంటారు అండ్ నేను చెప్పి అందుకే చెప్పాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఎందుకంటే నేమ్ మార్చి పిలవడం వల్ల లేదా ఆ పేరులో హాఫ్ నేమ్లో దగ్గర వాళ్ళు రాంగ్గా పిలవచ్చు ఒక పేరు ఉంది నితీష్ కుమార్ అని నిత్య అని పిలిచినప్పుడు రెండు ఐలు మీకు తెలుసు గుర్తే ఉంటుంది నిషిత్ నారాయణ నారాయణ గారు నారాయణ కాలేజ్ మాజీ మంత్రి ఏపీ వాళ్ళ అబ్బాయి మెట్రోపిల్ ఉద్దేశం అబ్బాయి నిశిత్లో రెండు ఐలు రెండు ఐలు ఎవరి పేరులో ఉన్నా అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది ఓన్లీ రెండు ఐలు పక్కన ఇంకొక ఈ ఉన్నా ఇంకొక ఏ ఉన్నా ఆ దోషాలు లేవు ఇలా విజ్జి సిరి గిరి ఈ పేర్ల దోషాలు ఎక్కువ ఉంటాయి ఇది మనసులో పెట్టుకోండి సగం పేర్లు వాడకండి జైల్ జైల్సింగ్ సుశీల్ కుమార్ షిండే ధీరుభాయ్ అంబానీ కట్ చేయలేదు సో దే ఆల్ బికమ్ గ్రేట్ పీపుల్ లెటర్ ఎన్ వాళ్ళు ఏమంటే వీళ్ళ పేరులో బలం వల్ల వీళ్ళు దే ఆర్ టార్చ్ బేరియర్స్ ఫర్ ఫ్యూచర్ వీళ్ళు పోయిన దారిలో వేరే వాళ్ళు చాలామంది నడుస్తారు వీళ్ళు చాలామందికి దిక్సూసిగా ఉంటారు చరిత్రలో నిలిచిపోయే నంబర్ ఎన్ ఈ లెటర్ ఎన్లో ఎవరున్న వాల్వాల్ రంగాల్లో రంగం అంటే క్రీడారంగం పొలిటికల్ పొలిటికల్ రంగం సినిమా ఫీల్డ్ సినిమా ఫీల్డ్ దే పికమ్ ఐడియల్ పీపుల్ విత్ లాట్ ఆఫ్ నేమ్ అండ్ ఫేమ్ వీళ్ళకి ఫ్రైడే అండ్ సండే బాగా కలిసి వస్తాయి వీళ్ళకి మెయిన్ లక్కీ స్టోన్ డైమండ్ సో మొత్తం డేట్ ఆఫ్ బర్త్ డే మంత్ చూసినప్పుడు డైమండ్కి పాటు ఇంకొక స్టోన్ కూడా రావచ్చు సో డైమండ్ మోర్ దెన్ టెన్ సెంటే అంటే క్యారెటా రెండు క్యారెటార్ టెన్ సెండ్స్ ముక్కు పొడకన్నా సైజ్ పెద్ద సైజు వేసుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళకి లక్కీ కలర్స్ బ్లూ కలర్ యాష్ కలర్ వైట్ కలర్ అండ్ ఆల్ క్రీమ్ కలర్స్ ఎక్కువ బ్లూ వేసుకోండి ఆకాశమే వీళ్ళకి హద్దు సో ఎన్ లెటర్ వాళ్ళు బ్లూ కలర్ వేసుకున్నప్పుడు లైట్ బ్లూ డార్క్ బ్లూ వీళ్ళు ఏ ఇంటర్వ్యూ అయినా సక్సెస్ అవుతారు పాలిటిక్స్లో వీళ్ళు మాట్లాడేది జనం మిస్మరైజ్ అయిపోతారు షేర్ బిజినెస్ కూడా వీళ్ళు బ్రహ్మాండంగా చేయగలరు సో లెటర్ ఎన్ వాళ్ళు ఈ సెప్టెంబర్లో ఒక మంచి స్టార్ట్ తీసుకుంటారు కొత్త నూతన ప్రారంభోత్సవాలు ప్రమోషన్స్ మ్యారేజ్ సంబంధాలు ఫిక్స్ అవుతాయి మ్యారేజ్ ఇంకొక టూ త్రీ మంత్స్ ఉన్నా కూడా ప్రపోజల్స్ స్టార్ట్ అవుతాయి పెళ్లి వాళ్ళకి లవ్ లైఫ్లో ఉండే వాళ్ళకి లవ్ లైఫ్ సక్సెస్ అవుతుంది సో చూసుకుంటే ఎన్ లెటర్ వాళ్ళకి సెప్టెంబర్ నుంచి జనవరి సంక్రాంతి వరకు తిరుగులేదు మళ్ళీ సంక్రాంతి అప్పుడు మళ్ళీ ఎలా ఉందో నెక్స్ట్ చూసి చెప్తాను సో మీరు చేయాల్సింది ఎక్కువ బ్లూ కలర్ వైట్ కలర్ క్రీమ్ కలర్ వీలైతే ఒక డైమండ్ బట్ కంప్లీట్గా పేరు చూసినప్పుడు నేను ఇది కరెక్టేనా ఇంకేమైనా యాడ్ చేసుకోవాలో కూడా చెప్తాను సో లెటర్ ఎన్ యు ఆర్ ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్ ఈ స్టార్ట్ సక్సెస్ సెప్టెంబర్ నుంచి రైజ్ అవుతుంది ఇంకా సో చాలా బాగుంటుంది గాడ్ బ్లెస్ యూ ఆండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అయితే చాలామంది అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి నాకే మెసేజ్లు పెట్టేస్తున్నారు సో మీకు ఇంకా నంబర్ ఆఫ్ వచ్చి ఉండొచ్చు ఎందుకంటే అపాయింట్మెంట్ లేకుండానే అవును రకరకాలుగా ఉంటారు కొంతమంది ఫ్రస్ట్రేషన్లో పెడతారు కొంతమంది హ్యాపీగా పెడతారు కొంతమంది నిజంగానే తెలుసుకోవాలని పెడతారు కొంతమంది ఏమో అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు అందులో మీరు ఫిల్టర్ చేసి మీ టీమ్కి కూడా పెద్ద టాస్క్ అదే కాబట్టి డైరెక్ట్గా అడుగుతున్నాను అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అంటే ప్రాసెస్ ఏంటి నా ప్రాబ్లమ్స్లో ఉండి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ రిలేషన్ డైరెక్ట్ ఈ స్క్రీన్లో నెంబర్స్ కాల్ చేసి తీసేసుకోండి చిన్నపిల్లలకి దయచేసి పేరు వాయిస్ అడగద్దండి ఫైవ్ ఇయర్స్ బిలో ఎందుకంటే మనం ఇచ్చే వాయిస్ అలాగే ఉండిపోతుంది ఆ బ్యాడ్ నెంబర్స్ సో చిన్నపిల్లలకి నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పేరు ఎలా ఉండాలి ఎలా పిలుచుకోవాలి ఏ కలర్ బట్టలు వేసుకోవాలి సంతకం ఎలా చదివన్నీ క్లియర్గా ఇస్తాను ఎందుకంటే వాళ్ళు వందేళ్ళు ఆయు ఆయుష్ని మనకు ఈ పేరుతో పునాది పడుతుంది ఎందుకంటే డేట్ ఆఫ్ బర్తే మన ఆస్తి మిస్మ్యాచ్ చేస్తే ఎవరైనా సరే ముండ్ అయిపోతారు అవుతారు పిల్లలు ఈ కారణమంతా రాంగ్ నేమే సో ఎంత చక్కగా పెట్టుకుంటామో అంత ప్రశాంతంగా అంత ఆరోగ్యంగా చదువుల్లో ఉన్నత స్థితికి అండ్ నిలిచినందు ఐఐటి టాపర్స్ ఇలా వెళ్ళారు నాన్న చాలామంది డాక్టర్స్ సో కొంతమంది ఎలా ఉంటుందంటే అసలు నా పేరు బాగుందా లేదా వాళ్ళ కోసం రెండు వాట్సాప్ నంబర్లు ఇస్తాను మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా నెంబర్స్కి పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్లో కరెక్షన్ అవసరమా లేదా ఈ నెంబర్స్ ఏమంటే మీ పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే ఏ రాంగ్ నెంబర్ ఉంది క్లియర్గా చెప్తాను బాగుంటే బాగుందని చెప్తాను బాగాలేని వాళ్ళు తొందరగా ఆ పేరులో అంటే పేర్లు మార్చాను ఆ పేరులో ఒక లెటర్ మార్చి ఇస్తాను తద్వారా లైఫ్ అంతా మీరు హ్యాపీగా హెల్తీగా వెల్తీగా ఉంటారు నా వాట్సాప్ నంబర్ రాసుకోండి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో మీరు వాట్సాప్ పెట్టాక ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేయాలి అంటే ఆర్డర్లో వచ్చుకుంటా వస్తాను ఫస్ట్లో పెట్టాలి ఫస్ట్ వచ్చేస్తుంది రిప్లై లాస్ట్ వచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల వస్తుంది బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకొని లైఫ్ అంతా హ్యాపీగా జీవించండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో మీరు ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్స్ కానివ్వండి లేదు అని అంటే సో మీ కంపెనీ లోగోస్ వాటికి సంబంధించి లేదా సిగ్నేచర్ వాటికి సంబంధించి ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించి త్రూ వాట్సాప్ ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు ఇప్పుడున్న పాండమిక్ చేయడం వల్ల డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు సో ఆసక్తి కలిగిన వారు ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టాలి అనుకుని ఆ విధంగా వెంటనే నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సమాచారంలో ఫలో అండి థ్యాంక్ యూ